నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం స్వరూపమైన సభకి నమస్కారం ఈరోజు సాయంకాలం ప్రారంభం చేసినటువంటి ఈ ప్రవచన కార్యక్రమం ముగిసేసరికి ఏ ఘట్టానికి చేరుకుంటాను అన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ అది ఇటువంటి పరమ పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో అసుర సంధ్య వేళలో గోవింద పట్టాభిషేకం వినడం జన్మజన్మాంతరమైనటువంటి సుకృతం ఒక సర్వోత్కృష్టమైన మహాద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కరింపబడుతుంది దాన్ని గోవింద పట్టాభిషేకము అంటారు సురభి కామధేనువు కృష్ణ భగవానుణ్ణి అభిషిక్తుణ్ణి చేస్తుంది రేపటి రోజున గోవింద అన్న నామం ఈశ్వరుడు గెలుచుకున్నాడు అది చాలా గొప్ప లీల మిగిలినటువంటి లీలలు మీరు ఆంతరమనందు తత్వంతో అనుసంధానం చెయ్యాలి గోవింద పట్టాభిషేకం విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అది చాలా గొప్ప లీల అందుకని ఆ గోవింద పట్టాభిషేకం ప్రారంభం నుంచి చివరి వరకు ఉండడం అన్నది చాలా మంచిది అందుకని రేపటి రోజున మనం ఆ గోవింద పట్టాభిషేకాన్ని అనుభవిద్దాం ఒక్కొక్క ఘట్టానికి ఆ ప్రాశస్యం అలా ఉంటుంది ఈశ్వరుడు అంతటా ఉన్నాడు మరి గుళ్ళో ఎందుకు పెడుతున్నాం అంటే ఊళ్ళో ఆ తేజస్సు పొటమరించి ఉన్నది అలా అన్నీ గొప్ప ఘట్టాలే గోవింద పట్టాభిషేకం దేవాలయం లాంటిది ఒకనొకొకనాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆ ఆవుల్ని దూడల్ని అన్నింటినీ తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు బయలుదేరి యథా ప్రకారంగా ప్రతిరోజు ఎలా అయితే ఆ ఆవుల్ని దూడల్ని కాపాడుతూ తీసుకెళ్తూ ఉంటాడో అదే విధంగా ప్రయత్నంలో ఉన్నారు కానీ ఆ రోజు వ్యాస భగవానుడు ఒక గమ్మత్తు చేశారు వర్ణన చేయడంలో సాధారణంగా కృష్ణుడితో ఎక్కువగా అనుసంధానం అవుతుంది కథ కానీ ఈ ఘట్టం జరిగేటటువంటి రోజున బలరాముడితో అనుసంధానం చేశారు కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముడిని కీర్తన చేస్తాడు చూశారా ఈ చెట్లన్నీ కూడా వంగి ఉన్నాయి అన్నయ్య మీ మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి పళ్ళనన్నింటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి ఈ పళ్ళు మీరు తినాలి అనేవి కోరుకుంటున్నాయి ఈ భూమి అంతా కూడా మీ యొక్క పాద ఘట్టన చేత పరవశిస్తోంది అన్నయ్య మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచినటువంటి బలరాముడికి అలసట కలిగితే ఆ బలరాముడి యొక్క శిరస్సుని ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు బలరాముని యొక్క పాదములు అన్నగారు కనుక కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని ఆ పాద సంవాహనం చేస్తున్నాడు ఇలా జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఇది పుతనగారి భాగవతంలో గమనించవలసినటువంటి ఒక గొప్ప విషయం అంటే పుతనగారి భాగవతంలో చాలా విషయాలు ఉంటాయి మీరు అవి చదువుతున్నప్పుడు మనస్సు గొప్ప ఆనందాన్ని పొందుతుంది కొన్నింటిని నేను ప్రయత్నం చేస్తున్నాను ఆవిష్కరించడానికి కొన్ని ఆవులు కనపడలేదు అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆవులు ఒక ముప్పయో నలభయో యాభైయో ఆవులు కావు కొన్ని లక్షల ఆవుల మందలుంటాయి కానీ అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి ఏమిటి తెలియదు కనుక కానీ తన దగ్గర ఉన్న ఆవులలో ఏ ఆవు కనపడకపోయినా ఆయనకి తెలుసు ఆయన ఎంత గమ్మత్తుగా పిలుస్తాడంటేట ఆవుని పేరు పెట్టి పిలిస్తే కొండల మించి ఆ ఆవులు అంబాని తిరిగి జవాబు చెప్తూ పరిగెడుతూ వచ్చేవిటే కృష్ణుడు ఆవుల్ని పిలవడంలో ఉన్న గమ్మత్తు మీరు శీసపద్యంలో అనుభవించండి పోతనగారి రచనలో రాపూర్ణ చంద్రిక రా గంగ రమ్ము భాగి రాజతనయ్య రాజసుధాజల రాసి రామే గబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రాసర్వమంగళ రాభారతిదేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రామందమారుతి రమ్ము మందాకిని రాశుభాంగి ఆవులకి ఆయన పెట్టుకున్న పేర్లవి కృష్ణుడు ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఎందుకు ఉంటుందంటే ఆ ఇంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటల వలనే ఉంటుంది నోరు విప్పితే భగవత్ సంబంధం నోరు విప్పితే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ ఏ ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు అవి ఎవరండి ఆ ఇంట్లో ఆవులు ఆయన ఆవుల్ని పిలవలసి వస్తే ఆవులకు ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి రా చంద్రిక ఒక ఆవు పేరు పూర్ణచీంద్రిక రా గౌతమి ఒక ఆవు పేరు గౌతమి రా గంగా ఒక ఆవు పేరు గంగ రమ్ము భాగీరథ రాజతనయ ఒక ఒక ఆవు పేరు భాగీరథ రాజతనయ రా సుధా జలరాశి ఒక ఆవు పేరు సుధాజల అంటే అమృతం రా మేఘబాలిక ఎంత గొప్ప పేరు ఒక ఆవు పేరు మేఘబాలిక అసలు ఇంట్లో పిల్లల్ని కూడా మనం ఇలాంటి పేర్లు పెట్టి పిలవమేమో ఆయన ఆవుల్ని పిలుస్తున్నాడు ఇలాంటి పేర్లు పెట్టి రా మేఘబాలిక నిజంగానండి పద్యాలు నోట్లో బాగా నానే అనుకోండి ఎవరో నలుగురు పిల్లలు వచ్చారనుకోండి ఏ పిల్ల అనక్కర్లేదు పేరు తెలుసుకునేంతవరకు ఓ పూర్ణచంద ఓ పూర్ణవదన ఇలా రా అనొచ్చు అంటే చిన్న పిల్లల్ని పిలిచేటప్పుడు కూడా నోటిని అంత శుద్ధంగా ఉంచుకోవచ్చు చక్కటి పేరుతో పిలవచ్చు అందున ప్రత్యేకించి ఆడపిల్లల్ని ఇంట్లో పిలిచేటప్పుడు చాలా మర్యాదగా పిలవాలి నేను చాలా కుటుంబాల్లో నేను ఈ పద్యం గురించి చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఆడపిల్లల గురించి చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాను పిలిచేటప్పుడు నాకు సభాముఖంగా అది ఉచ్చరించడం కూడా చాలా అసహ్యం నేను ఉచ్చరించను ఆ పిల్లకి ఏది జీవితంలో పరమ అమంగళకరమో అలాంటిది ఏ స్త్రీ కోరుకోదో అలా పిలుస్తారు అది పేరుగా పిలుస్తారు ఎంత తప్పది ఆడపిల్లని పిలవలసిన విధానం అది సే అని అలా పిలవడం పోవే అని ఆ పేరుతో అనడం ఏమిటది ఆ సంప్రదాయం నేను చాలామందిని చూస్తుంటాను తల్లిదండ్రులు ఒక మంచి పేరు పెట్టుకుంటారు భగవత్ సంబంధమైనటువంటి పేరు ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు అత్తవారు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల పేరు మారుస్తుంటారు అది శాస్త్రము అందు మహాదోషం తెలుసా అండి గొప్ప దోషం అది అలా మార్చి అధికారం ఎవరిదో తెలుసా ఒక్క తల్లిదండ్రులకే ఉంటుంది ఆడపిల్లకి పేరు పెడితే ఆడపిల్ల పేరు మార్చి పిలవడానికి వీలు లేదు మళ్ళీ కన్యాదానం చెయ్యడానికి ముందు క్రతువు చేస్తాడు తండ్రి చేసి పేరు మార్చాలి తప్ప పేరు మార్చి పిలిచారనుకోండి పెట్టిన పేరు మీరు నామకరణ సమయంలో ఏది పెట్టారో ఆ దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు అలా పిలవకూడదు ఇవాళ రేపు పేరు పట్ల మర్యాద లేదు మనం ఇలా పిలవచ్చా ఇలా పిలవకూడదా నోటితో పిలిచేటప్పుడు మనం ఎలా ఉద్ధరింపబడాలి అవతల వారు ఎలా ఉద్ధరింపబడాలి ఈ పట్టింపు లేదు చిత్ర విచిత్రమైన పేర్లు దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత సంతోషం ఎందుకంటే భావం అన్నందు వ్యగ్రత కలుగుతుంది కొన్ని కొన్ని పేర్లు వింటే అసహ్యం వేస్తుంది హాచితూచి కూడా ఇవాళ కాబట్టి ఆయన పిలవడం చూడండి ఎంత అందంగా పిలుస్తారో రా సుధాజల రాసి రా మేఘబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రి మీరు విందురుగాని ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాం పద్నాలుగో తారీఖున కృష్ణ భగవానుడికి అభిషక్తుండి చేస్తారు ఇక్కడ రేపు వినే గోవింద పట్టాభిషేకానికి క్రతువు జరుగుతుంది అందరం హాయిగా కూర్చొని చూడడమే అప్పుడు ఆ అభిషేకం జరిగినప్పుడు మన్యు సూక్త శ్రీ సూక్త నీలాసూక్త భూసూక్త పురుష సూక్త శ్రీ సూక్త దుర్గా సూక్త రుద్ర సూక్త వీటన్నిటితో స్వామిని అభిషిక్తుణ్ణి చేస్తారు పాలతో అమ్మవారిని అయ్యవారిని కూర్చోపెట్టి ఆ అభిషేకం చేస్తారు అప్పుడు విందురు కాని వీలైతే నేను ఎక్కడైనా ఆ భూసూక్తంలో ఉండేటటువంటి పేర్ల గురించి మీదిని వసుంధర ధరిత్రి ఆ భూమిని పిలుస్తారు ఒక్కొక్క పేరులో ఎంత గొప్పగా ఉంటుందో ఆ పేరుతో పిలుస్తూ అభిషేకం జరుగుతుంటే అమ్మవారికి పరవశించిపోతుంది భూమి దానివల్ల సస్యశ్యామలత్వం కలుగుతుంది అటువంటి గోవింద పట్టాభిషేకం చిట్ట చివరి రోజున పద్నాలుగో తారీఖున జరుగుతుంది పదిహేనో తారీఖున ఒక అద్భుతమైన క్రతు ఉంటుంది కన్విని ఎరుగని క్రతువు అది ఏమిటి చెప్పం ఫైల్ కాన్ఫిడెన్షియల్ ఒక వారం రోజులు పోయిన తర్వాత దాన్ని మీకు ఎలాగో చెప్తామనుకోండి పిల్లలకి ఏదో అట డబ్బా అదో సరదా అంతే కాబట్టి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రాశుభాంగి అని ఆవుల్ని పేరు పెట్టి కృష్ణుడు గట్టిగా పిలుస్తుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాయో చూడండి ఆవులు కూడా శుభాంగి అని గట్టిగా పిలిస్తే ఎక్కడో గడ్డి తింటున్నావు అంబా అని అరిచేదిట శుభాంగి రా అనేటప్పటికీ పర్వత శిఖరం నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆయన పాదాలు నాకుతూ నిలబడేది పిలవడంలో ప్రేమ ఉంది ఆ పిలవడంలో మర్యాద ఉంది ఎంత అందంగా పిలిచారో చూడండి అలా ఆవులన్నిటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ కృష్ణుడి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు నడిచి 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 అలిసిపోయబ్బ కాళ్ళు నిప్పిడుతున్నాయని ఇలా ఒంగుని ఇలా అనుకునేవట అనుకోగానే అక్కడున్న గోపాల బాలు చూసి కృష్ణ నీకు కాళ్ళు నొప్పుడుతున్నాయా నిన్ను ఉప్పు బస్తా ఎక్కించుకుంటాను రా అని చెప్పి చిన్నతనంలో ఉప్పు బస్తాలను ఆడుకునేవారు దానివల్ల వెన్నుపోవంకి ఎంత బలం వచ్చేదో ఆ ఉప్పు బస్తా ఎక్కించుకుని ఆయన తొడల రెండింటి కింద నుంచి చెయ్యేసి ఇలా కట్టేసుకుని ఎవరినైనా సమస్త బ్రహ్మాండములైన కుర్చి ఎందు ఆయన గర్భము వచ్చి మన వీపుకి తగిలి ఆయన తొడల కింద చెయ్యేసి ఆయన్ని పట్టుకొని ఆయన చేతులతో మన కంఠాన్ని పెనవేసి పట్టుకోవడమే ఒక గోపబాలుడు అలా ఎత్తుకుని తీసుకెడుతుంటే ఆశ్చర్యపోయేవారు దేవతలందరూ ఏంట్రా కృష్ణ భగవానుడి లీలలు అసలు ఏ అవతారంలోనూ ఇటువంటి సౌలభ్యం లేదు ఇంత సౌలభ్యం కేవలం కృష్ణ అవతారంలోనే అని పొంగిపోయి ఆఖరణ కృష్ణుడికి వస్తే కాళ్ళు పట్టేవారు మీకు చిత్రం తెలిసా అండి మీరు భాగవతం చదవాలి కృష్ణుడికి చెమట పట్టేదిట కాస్త అలిసిపోయి అలా పడుకునేవాడ చెట్టు కింద చిన్ని కృష్ణుడు పడుకుంటే ఇలా చిన్న చెమట చుక్క పడితే ఆ గోపాల బాలురికి ఎలా ఉండేదంటే ఎంత బాధ వచ్చేసిందంటే వాళ్ళు గబగబా వెళ్ళి చిగురుటాకులు కోసి తెచ్చేవారట తెచ్చి కృష్ణుడికి ఇలా చేత్తో తుడిస్తే బాధ అని ఆ చిగురుటాకులతో ఒత్తేసేవారట చెమట అంతా ఒత్తేసి వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో ఆయన కాళ్ళు పట్టేసేవారట ఎంత ప్రేమించాడో ఆ గోపాల బాలురందరూ అందరూ కూడా కృష్ణ భగవానుణ్ణి అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపు గడుపుతున్నారు అందులో శ్రీరాముడు అని ఒక గోపబాలుడు ఆయనకి కృష్ణుడంటే అంటే మరింత ప్రేమ ఎప్పుడూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడిని మోస్తూ కృష్ణుడిని పడుకోబెట్టుకుంటూ ఆయనే చేశాడు ఎందరో ఉండవచ్చు కానీ సుకృతం ఎవరినో వరిస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా దగ్గర అవుతారు దగ్గర అవడానికి హేతు అంటే మనం చెప్పలేము అలా భగవంతుడికి బాగా దగ్గర అవుతారు అది ఎక్కడో సంస్కార బలం ఎక్కడో అదృష్టం పోతనగారు అయితే అన్నారు కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఎక్కితే చెట్టు ధన్యమైపోయిందన్నారు నిజమే మరి భగవంతుని యొక్క పాదస్పర్శ కాబట్టి ఈ పిల్లలందరూ ఇలా బలరాముణ్ణి సేవించాడు ఆ రోజున కృష్ణ భగవానుడు బలరాముణ్ణి కీర్తించాడు పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు బలరామ బలరామ ఇక్కడికి దగ్గరలో ఒక తాటి తోట ఒకటి ఉన్నది దానికి పెద్ద 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 తాటిపండులు ఉంటాయి తాటిపండు ముగ్గితే చాలా గమ్మత్తుగా ఉంటుంది అయిపోయి ఆ తాటిపండు పైనుంచి కింద పడింది అనుకోండి దాని అసాధ్యం కూడా మీరు తాటిపండుని తీసుకెళ్ళి ఏమీ చేయక్కర్లేదు ఓ ఎండిపోయిన ఎండు తాటేకోట చూసి దాన్ని వెలిగించి తాటిపండుని దాని మీద పెడితే ఓ కర్ర గుచ్చి ఆ తాటిపండు కాలుతున్నప్పుడు వచ్చేటటువంటి వాసనకి మహర్షులు కూడా కొంచెం తింటే బాగుండేమో అనిపించేట్టుగా ఆకర్షిస్తుంది అది నేను బాల్యము నన్ను అనుభవించాను అందుకు నాకు బాగా తెలుసు అది ఆ తాటిపండు బాగా నల్లగా మాడిపోయిన తర్వాత దాన్ని ఇలాగ తొక్క లాగుతారు చక్కగా పేషీలంలో వచ్చేస్తుంది వచ్చేస్తే లోపల పచ్చటి తాటిపండు ముద్ద ఉంటుంది అది అమృతంలా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అది ముద్ద కింద అలా ఈ పిల్లలకందరికీ పాపం తాటిపళ్ళు తినాలని కోరిక ఆ తాటిపళ్ళు పైనుంచి కింద పడిపోయేది పడిపోయి ముగ్గిపోయిన తాటిపళ్ళేమో ఇలా పగిలేది పగిలి అందులోంచి సువాసన వస్తుండేది తాటిపండు తిందామంటే అక్కడ ఒక ధేనుకాసురుడు అని పిలవబలే పడేటటువంటి గార్ధాసురుడు ఒక ఆయన ఉండేవాడు అంటే ఆయన గాడిద రూపంలో ఉన్నాడు రాక్షసుడు ఆయన తాను తినడం గాడిద తాటిపండు తినదు గాడిదకి తాటిపండు వాసన తెలియదు కానీ ఎవరిని తోటలోకి రానివ్వదు ఎవరిని ఆ తాటిపండు తిననివ్వదు ఒకవేళ ఎవడైనా తాటిపండు తినడానికి లోపలికి అనుకోండి ఇది గబగబా వెళ్ళి వెనక కాళ్ళు ఎత్తి అవతలవాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్టు చేస్తుంది కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఈ మాట చెప్పి వాళ్ళు అన్నారు మాకెప్పటి నుంచో ఆ తాటిపళ్ళు తినాలనుంది బలరామ మేము ఆ తాటిపళ్ళు తినేటటువంటి అదృష్టాన్ని మాకు కల్పించవా అని అడిగారు బలరాముడు అన్నాడు ఆ దార్థబాసురుడా ఇంకోడా మీకేం భయం లేదు నా వెంటారండి అన్నాడు ఆ తోటలోకి తీసుకెళ్ళి ఆయన అపారమైనటువంటి బలశాలి బలరాముడు అంటే బలమమిగు బలముమిగుల కలుగ బలభద్రుడని లో ఒక రమణుడకుట చేసి యు అని కదా ఆయన అందుకని ఒక తాటి చెట్టు పట్టుకుని ఊపాడు ఊపితే తాటి చెట్టుని ఊపడం అంటే అది మాటలు కాదు తాటి చెట్టుని ఎవరు ఊపలేరు చాలా కష్టం అలా తాటి చెట్టును ఆయన ఊపాడు ఊపితే తాటి చెట్టు పైన ఉన్నటువంటి తాటి పళ్ళు గలగల గల గల గలగల కింద రాలిపోయి రాలిపోతే ఈ పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి భలే ఉన్నాయరా తాటిపళ్ళు మనకు బలరాముడు ఇప్పించాడని చెప్పి తాటిపళ్ళు తింటున్నారు చూశాడు గర్ధపాసుడు ఇన్నాళ్ళ నుంచి నేను ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తింటున్నారని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముణ్ణి తన వెనక కాళ్లతో ఒక్క తన్ను ఆయన గుండెల మీద తనబోయాడు బలరాముడు ఒడిసి ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ గాడిదని గాడిదిని గిరగిరగిరగిర తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు ఒక తాళాగ్రము తాకవైవనది కంపోద్రిక్తయతుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్ ఐ యుగ్రాహుతిన్ కోర్వక ఆ తాళాగ్రము వేరొక తాళవృక్షంబుపై పడే ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే మరుతము సౌకన్ కూలు చందంబునన్ అంటారు పోతన గారు ఈ గాడిదిని పట్టుకుని విసిరితే ఇది వెళ్ళి ఓ తాటి చెట్టు మీద తగిలింది ఆ తాటి చెట్టు ఈ గాడిద దెబ్బకి ఈ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది దీని విసురికి ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది అలా తాటి చెట్లన్నీ పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా తాటి చెట్లన్నీ కూలిపోయి కూలిపోయి హాయిగా పిల్లలందరూ ఆ పళ్ళు తినేశారు ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు ఈ గాడిదకి మళ్ళీ అనేక మంది గాడిదలు పిల్లలు ఉన్నాయి అందుకని వీళ్ళందరూ కూడా మా నాన్నగారిని ఎవరో సంహరించారుతని చెప్పి పిల్లగాడిదలన్నీ యుద్ధానికి వచ్చాయి వచ్చి కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి వచ్చాయి నిజంగా అది పోతనగారికి చెల్లు ఆ పద్యం రాయడం ఆయన అంటారు చేలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాత్రుడిని టంతముచేయుటెంత పని మనం చేలము విధంబున అని ఇప్పుడు నేను ఒక ఉత్తరీయం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఉత్తరీయము ఇప్పుడు ఉత్తరీయంలో కోటేశ్వరారు ఉత్తరీయం మీరు ఉంచుకోండి మాకు అక్కర్లేదు కానీ ఇవాళ సభలోంచి మేమందరం వెళ్ళిపోయేటప్పుడు అందరం తలకొక దార పోగు తీసుకుని అని మీరు అన్నారనుకోండి నేను అయ్యో దానికే ఉందండి తీసుకోండి అన్నారనుకోండి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దార పోగు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఆ తర్వాత నేను నా ద ఉత్తరీయం వేసుకుందామని చూస్తే ఉత్తరీయం ఇది ఉండదు అదేమిటి ఉత్తరీయానికి ఆస్తిత్వం ఏమిటి దారపోగులే తంతువులందుచేలము విధంబున ఏ పరమేశ్వ మూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీషుడనంతడీ దునిట్లంతము చేయుటెంత పని ఎంత గొప్ప మాట చూడండి ఈ దారములే ఉత్తరీయమైనట్టు దారములే వస్త్రమైనట్టు భగవంతుని ఎందే జగత్తు ఉన్నది అటువంటి పరమేశ్వరుడికి ఎన్ని గడిదలు వస్తే మాత్రం వాటిని చంపడం పెద్ద లెక్క ఏమిటి ఇన్ని బుడగలు ఉన్నాయనుకోండి ఆ బుడగలన్నింటినీ ఉఫ్ఫని ఊజేస్తే పగిలిపోతాయి ఆహా హయ్యంత మహావీరుడవయా అనాలా దానికి బళి బళి మా బావ బల్లెమ్ము చే పుల్లాకు తూట్లుగా పొడవలి వర్ణిస్తారు ఎవడో పూర్వకాలంలో బావగారు చాలా ఎంగిలి విస్తరాకుని తీసుకుని దాని మీద బల్లెంతో పొడిచేసేట అంటే దెప్పి పొడిచారు ఆ బోని ఎంత గొప్ప పడవని కొత్తగా అల్లుడి ఇంటికి వస్తే బావ మృదులు వెటకారం ఆడారు బలి బలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అలా పరమేశ్వరుడైనటువంటి వాడికి గాడిదల్ని చంపడం పెద్ద లెక్క ఏమిటండి రాక్షసుల్ని పిల్ల గాడిదల్ని చంపి అదలబారేశాడు నరత్యపాత్ర గారు ఈ లీల చాలా చిన్న లీల కానీ ఈ లీల కృష్ణ భగవానుడు చెయ్యలేదు భాగవతంలో దీన్ని బలరాముడితో చేయించాడు బలరాముడు చెయ్యడానికి ముందు బలరాముణ్ణి చాలా పొగిడాడు పొగిడి తీసుకొచ్చి బలరాముడు చంపాడు ధేనుకాసురుణ్ణి ఇది కృష్ణుడి చెయ్యకూడదా ఇంతమంది రాక్షసుల్ని చంపాడు కదా ఇంతమంది రాక్షసుల్ని చంపినటువంటి కృష్ణుడు ధేనుకాసురుణ్ణి అనగా గర్ధపాసురుణ్ణి ఎందుకు చంపలేదు బలరాముడి సంవాహనం చేసి అన్నయ్య కాళ్ళు పట్టి అన్నయ్యకి విసిరి అన్నయ్యకి పళ్ళు పట్టి అన్నయ్యని స్తోత్రం చేసి అన్నయ్యతో ఎందుకు చంపించాడు ఈ విషయం ఈ రహస్యం మీకు అర్థమైందనుకోండి అర్థమైతే జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది ఎందుచేత అంటే ఇది లీల చాలా చిన్న లీల కానీ పరమోత్కృష్టమైనటువంటి లీల ఎందుకంటే పుట్టుకతో మీ అంతటా మీరు ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము లేకుండా పట్టుకునేటటువంటి గుణం ఒకటి ఉంటుంది దాని పేరే లోభము అది ఎవ్వరూ నేర్పక్కర్లేదు ఒరే నాన్న నువ్వెవరికి ఏమీ పెట్టకే నువ్వన్నీ దాచుకో నువ్వు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రత్యేకం సిలబస్ క్లాస్ రూమో లేకపోతే లోభము అన్న సబ్జెక్ట్ గురించి ఓ మ్యాస్టార్ని పోస్టింగ్ వేయడం ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉండడం అలా ఏం ఉండదు లోభము ఎవ్వరూ చెప్పరు వచ్చేస్తుంది అంతే వాడికి ఎంత చిత్రంగా వస్తుందంటే వాడికి ఇంకా మాటలు వస్తాయి ముందు తాత తాత అంటాడు లేకపోతే నానా నానా అంటాడు ఇంకా గట్టిగా రెండు అక్షరాలు వస్తాయి అంతే మీరు వాడిని ఏది నాన్న నాకు పెట్టు అన్నారు అనుకోండి నాది అంటాడు వాడు వాడు ఇవ్వడు అంటే అది మనిషికి సహజంగా ఉండేటటువంటి స్వభావం అందుకే మన వాళ్ళు ఏది చేసినా సంప్రదాయంలో ఉత్తినే చేయరండి ఏది చేసినా దాని వెనకాతల ఒక రహస్యాన్ని చెప్తారు అందుకే మీరు ఎక్కడ సృష్టిలో ఇటువంటి గొప్ప మతాన్ని చూడరు తొట్లో పెట్టాం పిల్లాన్ని తొట్లో పెట్టామంటారు తొట్లో పెట్టడం ఏమిటండి తొట్లో పెట్టడం అంటే ఉయ్యాలలో పెట్టడం ఉయ్యాలలో పెడితే అది పెద్ద సంబరం ఏమిటండి ఉయ్యాల పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు ఉయ్యాల్లో పడుకోబెడితే దానికి అంత పెద్ద పేరంట చెయ్యాలా కాదు ఇంతమందిని పిలిచి ఈ జీవుడి అజ్ఞానం చూడండి అని చెప్తారు ఏమిటో తెలిసా అండి వాడికి అప్పటి వరకు సుఖము అనగా ఏమి వాడికి తెలియదు మీరు ఊయ్యలలో పడుకోబెట్టగానే బట్ట ఉయ్యాలలో కట్టి పడుకోపెట్టి ఇలా 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 ఊపేటప్పటికీ అమ్మ పాడేటటువంటి మొదటి పాట ఒక్కటే పాడుతుంది ఇంకేమి పాడరు వినాయక ప్రార్థన లేకపోతే అమ్మవారి మీద కీర్తనం సాంబశివాయనరేయో ఏం పాడరు అడుర్రదా హాయి అంటారు ఓరిపెచ్చాడా ముందు ఇలాగే ఇస్తావు జన్మలు అక్కడ పుట్టావు ఇక్కడ పోయేవు ఇక్కడ పుట్టావు అక్కడ పోయావు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం మళ్ళీ మొదలెట్టావు శరీర సుఖం మళ్ళీ ఉయ్యాలా ఎక్కి ఇలా ఊపుతుంటే నుంచి ఇటు వచ్చేటప్పటికి నీకు సంతోషంగా ఉందా ఎంత అజ్ఞానం రా ఇది అని అడుగురాడు కదా హాయి ఇందులో హాయి లేదురా ఈ సుఖంలో అని అమ్మ మొట్టమొదటి గురువై జ్ఞానబోధ చేస్తుంది తొట్లో రోజున అందుకని ఏ పని చేసినా దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది మనకి ప్రయత్నపూర్వకంగా చిన్నతనంలో ఇప్పుడంటే లేదనుకోండి అసలు ఆ అవసరమూ లేదు ఎవరు చెప్పరు కూడా పిల్లాడికి గడుసుతనం అప్పాలమ్మ అంటారు ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది అసలు ఇప్పుడు అసలు అలా తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నీతి గురించి మాట్లాడి సంస్కారం గురించి మాట్లాడినటువంటి తల్లులు కూడా చాలా తగ్గిపోతుంది సంఖ్య నేను ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు మా చిన్నతనంలో పిల్లల్ని కూర్చోపెట్టుకుని మాట్లాడవలసి వస్తే చాలా అందమైనటువంటి శ్లోకాలు చెప్తుండేవారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పరోపకారాయ ఫలంతి వృక్షాహ అని మా అమ్మమ్మగారు కూర్చోపెట్టి చూసావా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది ఏం చేస్తావు నువ్వు దాన్ని కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు తను కాసిన కాయలలో ఒక్క పండు ఇన్ని పళ్ళు పండాను కదా ఒక్క పండు నేను తింటానని మామిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా ఒక్క పండు తినదు నది ప్రవహిస్తూ ఉంటుంది ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా తాగలేదు ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేసింది తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్ళి మీరు గిన్నెలో పెట్టండి ఇలా వాసన చూసి వదిలేస్తుంది తాగదు ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడు ఎవరు ప్రపంచంలో మనుష్యులు ఒక్కడే పశువులు పక్షులు చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి తమకి అని ఇంత మాత్రం దాచుకోవడము చేత కాదు పక్షులకి బ్యాంక్ ఉందండి ఎక్కడైనా కుక్కలకి బ్యాంక్ ఉందా లేదు వాటికి అకౌంట్లు ఏటీఎం కార్డులు ఇలాంటి గొడవలు వాటికి ఏమి ఉండదు ఒక్క మనుష్యుడికే ఉంటాయి ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు సీనియర్ సిటిజన్స్ అక్కడ కూడా మళ్ళీ ఎంత మోహబుద్ధో సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వాడికి ఏమైనా తత్వజ్ఞానం కలిగి వదిలిపోతుంటే మళ్ళీ పెంచుతుంది అది కాబట్టి ఏమో ఆర్థికంగా పనికి రావడం కూడా పనికి రావచ్చు నేను ఆ ప్రయోజనాన్ని కాదని అనుకోండి అది వేరు విషయం కానీ భాగవతం చెప్తూ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి మంచిది అని చెప్తే అర్థం ఉండదని అలా చెప్తున్నాను అంతే కాబట్టి ఇవి మీకు ఇవన్నీ ఎవరికి ఉంటాయండి ఒక్క మనుష్యుడికి ఉంటాయి మీరు ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టారనుకోండి అది తినేసి పడుకుంటుంది ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా అండి అది ఇలా కుక్క పడుకుంటే ఇలా ముఖం పెట్టుకు పడుకుంటుంది పడుకుంటే ఒక కాకి వచ్చి అలా బాల్కనీలో వాలింది అనుకోండి ఇలా చూస్తుంది కాకి రెండు అడుగులు ఇలా గెంతింది అనుకోండి కాస్త వైపు హౌ అంటుంది రీచ్ వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం అంత ఎలర్ట్గా ఉంటుంది అది డ్యూటీలో రాత్రి కుక్కనో తెలియస్తే ఏ నువ్వు పడుకున్నావు నేను పడుకోను ఏంటి ఆడు పడుకున్నాడు ఎవడికి తెలిసలే మనం పడుకుందానికి కుక్క పడుకోదు అలా తిరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప నేను ఎండలో నించున్నాను ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీళ్ళలో నించున్నాడు కొమ్మలో ఉంచి నెత్తి మీద ఒక్కటి కొడదాం అని ఎప్పుడూ కొట్టదాము అలా నిలబడుతుందంటే నీడలో కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి లోభగుణము ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంత అన్నది ఉండదు మీరు ఎంత దాచేయండి అందుకే రామకృష్ణ పరమహంస ఏడు జాడీలకి కథ చెప్తుండేవారు దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసున్న కదేది అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట రామకృష్ణ పరమహంస చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది చెప్పకుండా ఉండలేను నేను ఒక ఒక పక్షి ఓ చేప దొరికింది దానికి దొరికితే సముద్రపుటొడ్డున లంగరు వేసి ఉన్నటువంటి పడవలోకి దూరి ఓడలోకి దూరి ఆ పెద్ద చేపని పొడుచుకు తింటోంది ఈలోగా ఆ ఓడకి లంగర్ ఎత్తేసాడు ఎత్తేస్తే ఆ ఓడ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వెళ్ళిపోతుంది సముద్రంలోకి ఇది చేపని పూర్తిగా తినడం అయిపోయి కా షేప్ హాయిగా చాలా బాగుందని కూర్చుని పైకి వచ్చింది వచ్చి చూసేటప్పటికీ ఆ ఓడకుండేటటువంటి స్తంభం ఎక్కి కూర్చుంది ఎటు చూసినా సముద్రమే నేల కనపడలేదు తూర్పు దిక్కు ఎగిరింది కనపడలేదు నేల వెనక్కి తిరిగి వచ్చేసింది కూర్చుంది పశ్చిమ దిక్కుకి ఎగిరింది కనపడలేదు తిరిగి వచ్చేసింది నాలుగు దిక్కులు ఎగిరింది కూర్చుంది బెంగ పెట్టుకుంది తిరిగింది 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 అనుకుంది ఎందుకు నేను తిరగడం ఈ వాడ అక్కడ బయలుదేరినా మళ్ళీ ఈ వాడ నీళ్లలో బయలుదేరి ఎక్కడికెడుతుంది భూభాగానికే పెడుతుంది దీని మీద కూర్చుంటే నేను చేరేది భూభాగమేగా నేను ఎగరడం ఎందుకు అనుకుంది అనుకున్న ఉత్తర క్షణం దానికి విశ్రాంతి వచ్చేసింది హాయిగా కూర్చుంది ఆ వాడ మీద సముద్రాన్ని చూస్తే మళ్ళీ నేను ఇంత దూరం ఎగరలేను కదా దీని మీద కూర్చుంటే భూభాగం వస్తుంది ఇంకో దేశం వెళ్ళిపోతాను మళ్ళీ దీని మీదే కూర్చుంటే ఇది మళ్ళీ ఈ భూభాగానికి తీసుకొచ్చేస్తుంది అని ఆ పక్షి స్తంభం మీద కూర్చుంది కూర్చోగానే ఆ పక్షి విశ్రాంతి పొందినది ఇది ఈశ్వరుడు ఈ మాట చెప్పిన మనిషి మారడు ఇది తచ్చం ఎందుకో తెలుసా అండి ఈ లోభగుణం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలిసా అండి మనిషిని చితి ఒక్కసారి కాలుస్తుంది చింత నిరంతరం కాలుస్తుంది వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి తిరగలేదనుకోండి మనస్సుకి ఆలంబనం మనస్సే వెతికేసుకుంటుంది వెతికేసుకుని ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది ఐశ్వర్యం గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో దానివల్ల ఎప్పుడూ బాధే ఏదో ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఎలా పోతుంది ఈ లోభగుణం ఈ లోభగుణం చేత ఏమొస్తుంది నరకం వస్తుంది అంతే లోభగుణం చేత ఏమొస్తుంది తాను మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇంత కష్టపడి భగవంతుడు ఇందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు సంపాదించాలి అనుకోండి మీ భార్యా బిడ్డలను పోషించడం మీ కర్తవ్యము చేసి తీరాలి దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు ధనార్జన చెయ్యాలి కొంత నిలవ చెయ్యాలి గృహస్థు దానికి ఎప్పుడూ తప్పు పట్టలేదు శాస్త్రం నిలవ చెయ్యాలి కానీ ఇలా పెట్టుకోవడమే తప్ప ఇలా పెట్టడం చేత కాలేదనుకోండి ప్రమాదం ఎక్కడొస్తుందో తెలిసా అండి నువ్వు తెచ్చి ఇల్లా పెట్టుకున్నవన్నీ ధర్మంగా నువ్వు తెచ్చి పెట్టినవి కావు ఖచ్చితంగా అందులో ఆ ధర్మం పాళ్ళు కలిశాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది నీ ఖాతాలో రెండు జరిగిపోతున్నాయి ఏకకాలం అన్నది ఒకటి నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది అందుకుని ఇప్పుడు నీకు డబ్బు వస్తుంది నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు అది నీ ఖాతాలో పడుతోంది ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది ఒకనాడు ఊపిరి ఆగుతుంది తప్పదు ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది పదకొండో రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పనిచేసుకుని వాటాలు వేసుకుని దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి దేంటి నా దగ్గర ఉంచుకోవాలా అమ్మ నీ దగ్గర ఉంచుకోవాలా అని ఆరు నెలలు ఆరు నెలలు వాటాలు వేసుకుని మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగు వచ్చి పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేస్తాను నడిపతాడు తోటలతోటి గరుడ పురాణ వాక్యం కాబట్టి ఏమవుతుంది అంటే మనిషికి సంపాదించిందంతా ఏమైంది వీళ్ళు పనిచేసుకున్నారు పాపం ఎవరు పంచుకున్నారు ఎవ్వరూ పంచుకోడు ఇవ్వరు పంచి దీన్నేం చేశారు ధర్మం అంతే ఆయన సంపాదించాడు వాళ్ళు పంచుకున్నారు పిల్లలు కాబట్టి ధర్మశాస్త్రం తప్పు పట్టదు పాపం వాళ్ళ ఖాతాలో వేరు పాపం ఎవరి ఖాతాలో పడింది ఈయన ఖాతాలో పడింది ఇప్పుడు ఈయన ఏమి అనుభవించాలి ఈ పాపానికి ఫలితం అనుభవించాలి ఇలా పెట్టింది ఏమైనా ఉంటే మళ్ళీ నీ ఖాతాలో పడుతుంది పుణ్యం ఏది పెట్టింది ఎక్కడుంది పెట్టింది లేదు మీరు ఒక ఫిక్సెడ్ డిపాజిట్ వేసి వదిలేశారు అనుకోండి దాని మీద అలా ఇంట్రెస్ట్ పడిపోయి ఇంట్రెస్ట్ పడిపోయి ఇంట్రెస్ట్ పడిపోయి మీరు దాన్ని వెళ్ళి తీసుకోలేదు అనుకోండి అది దాని మీద పడిపోయి మళ్ళీ రెన్యువల్ అయిపోయి మళ్ళీ అది అలా డిపాజిట్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే శాశ్వతమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు పెద్దలు ఇప్పుడు ఒక పన్నెండు వందల రూపాయలు పెట్టే స్తంభం ఇచ్చారు కొంతమంది నేను పది మాటలు అన్నానని మీరు అనుకోకండి ఈ పన్నెండు వందల రూపాయల స్తంభం ఒక కోటి జన్మలో కాపాడితే ఆశ్చర్యం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయంలో అలా ఒక మహానుభావుడు ఈ దేవాలయాల్ని నిర్మించారు కొంతమంది కలిసి ఈ పుణ్యం ఏమవుతుందో తెలుసా అండి ఎన్ని వందల వేల సంవత్సరాలు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణ పుణ్యము ఆరో వంతు పడుతూనే ఉంటుంది ఇక్కడ భాగవతం జరిగింది ఇందులో ఆరో వంతు వాళ్ళ ఖాతాలో వేసేస్తుంటారు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కాబట్టి ఏం చెయ్యాలి ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇలా పెట్టాలి ఇలా నువ్వు పెట్టడం చేత కాకపోతే నీ ఖాతాలో పడదు త్యాగము చేత మోక్షమును పొందుతావు స్వార్థము చేత నరకాన్ని పొందుతావు కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది భగవంతుడు చెప్తే వాడు వినడు త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నాడు అనుకోండి ఈశ్వరుడు మనం నమ్మం ఆ ఎందుకండి అంటాం ఇది ఒక మహాపురుషుడు యొక్క నడువడిని మీరు చూశారనుకోండి అయ్యయ్యో నిజంగా ఆయన నడుబడి ఈవి త్యాగన్ రామహానుభావుడు ఎవరి వరకు ఎందుకండి ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ వారు కానీ వారి భార్య కానీ ఈ ఊళ్ళోనే ఉన్నారు రావు గారు అని శ్రీరామ్నగర్లో ఉంటారు ఆయన మన ఈ నేచురల్ గ్యాస్ని ఎర్త్లోంచి బయటికి డ్రిల్ చేయడంలో సమ్ టైమ్ బిఫోర్ త్రీ డికేట్స్ ముప్పై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఈ పోస్ట్లో ఉండు అని చెప్పి బతిమాలబడినటువంటి వ్యక్తి కొన్ని వేల రూపాయల ర్యాన్సమ్ పే చేసింది ఆయనకి అంత జీతం డ్రా చేశారు ఆయన కొన్నాళ్ళు ఆయన వర్క్ చేసి ప్రయత్నపూర్వకంగా నీళ్లు పుట్టని గ్రామాలకు వెళ్ళి సేవ చేసి నాతో ఈ దేశంలో పుట్టిన కొంతమందికి నేను సేవ చేయాలని ఉద్యోగంలో నేను అరవై ఏళ్ళ వరకు ఉంటే నేను అలా సేవ చేయలేనని ఒంట్లో ఉండగా నలభై ఐదో ఏట రి రిజైన్ చేసి ఎలమంచల దగ్గర కుగ్రామాలకు వెళ్ళి సేవ చేసి జబ్బడిపోయి మళ్ళీ వెళ్ళారు వెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్ చేసి ఆయన్ని మళ్ళీ పోస్ట్ ఇచ్చింది ఇప్పటికీ ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారు మ్యాన్కైండ్కి మనవాళికి ఎంత సేవ చేస్తున్నారో వారు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు ఎవరి ఎందుకండి మీరు ఉదాహరణ తీసుకోవాలంటే ఎందరో మహాపురుషులు ఉన్నారు ఈ ఊళ్ళో ఉన్నారు మాద మాధవరాని ఒకసారి వాళ్ళు ఇంటికి వెడితే ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను వారికి ఉన్నటువంటి ఇల్లు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు వారు అన్నారు కోటేశ్వరారు నా తర్వాత నా భార్య తర్వాత ఈ ఇల్లు పేదలకి సేవ చేసే ఒక ట్రస్ట్కి రాసేసానండి ఇది నా పేరు మీద లేదు అన్నారు నేను తెల్లబోయాను నిజంగా ఆ మాట ఎవరి ఎక్కడో శివి చక్రవర్తి వరకు ఎందుకండి జీవితాన్ని పండించుకున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు ఈ సభలో ఉన్నారు ఒకవేళ నేను వాళ్ళని పేరు పెట్టి చెప్తే పది మాటలు వారిని పొగుడుతుంటారు కోటేశ్వరారు అనుకుంటారని నేను చెప్పట్లేదండి కాబట్టి ఎందరో ఉన్నారు ఇది వారిని చూస్తే నీకు తెలుస్తుంది ఇలా బ్రతకాలన్నమాట కనీసం అని మా నేను ఒక మాట ఇవాళ నాకు గోపాలకృష్ణ గారు చెప్పారు నేను పొంగిపోయాను ఆ మాటని కోటేశ్వర గారు శివరాత్రి మర్నాడు ఆలయంలో తెల్లవారుజాము నాలుగు గంటల వరకు స్కావెంజర్స్ ఇక్కడ ఉండేటటువంటి స్వీపర్స్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళారండి రాలేకపోయారు ఆరు గంటలకి మర్నాడు ఆలయం అంతా అపరిశుభ్రంగా ఉంటే తల్లులు పెద్ద పెద్ద ఇంటి తల్లులు వచ్చి ఇంకా ఇక్కడ పనిచేసే వాళ్ళు రాలేదు అని నేను బాధపడుతుంటే వాళ్ళందరూ తలోచీపురు కట్టా తీసుకుని గుడి తుడి చేశారండి అన్నారు ఆ పుణ్యం ఉత్తినే పోతుంది అనుకుంటారా అప్పర్ చేసేవారు ఆ పని మనిషి కాయికంగా మానసికంగా తనకున్న దాంతో దేని ఎందు లోభబుద్ధి పనికిరాదు నీకు ఒక విషయం తెలుసు ఉదారంగా పది మందికి చెప్పాలి నీకు నాలుగు రూపాయలు ఉన్నాయి ఉదారంగా ఒక పావలా దానం చేయాలి లేకపోతే మళ్ళీ నీ ఖాతాలో ఏముంటుందో వచ్చే జన్మకి ఈ లోభ గుణాన్ని విరుచుకోవడం నీ అంత నీకు రాదు మహాపురుషుల జీవితాలని ప్రయత్నపూర్వకంగా చూడాలి మనం అనుకోండి వాళ్ళకి అబ్బుతుంది నేను ఒక మాట చెప్తాను మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై రెండులో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయి కూతురు ఆయన్ని చూడ్డానికి వచ్చింది వచ్చి అంది ఆ తాతగారు తాతగారు మీకు పైన వస్త్రం లేదు అక్కడ మంచి చలి ఆయన పైన వస్త్రం ఉండేది కాదు పంచి కట్టుకునేవాడు మహానుభావుడు కట్టుకుంటే తాతగారు మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి అంటే గాంధీజీ నవ్వన్నారు భారతదేశంలో ఒక క్రింద మాత్రమే పంచ కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకోలేకుండా ఉండిపోయిన కొన్ని కోట్ల మంది పేదలకి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ అంతమంది పైన ఉత్తరీయం వేసుకోగలిగిన రోజున గాంధీ కూడా వేసుకుంటాడు అందరికి ఇస్తే నాకు ఈ అమ్మా అన్నారు తెల్లబోయింది ఆ పిల్ల ఏమి మహానుభావుడు చూడండి ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాలు లేవు మన పిల్లలకి ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు మా తాతలు నీతులు తాగిరి మా మూతులు వాసన చూడుడు సమకాలీన సమాజంలో ఎంతమంది పెద్దలు ఎంత సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గౌరవం లేదు వాళ్ళ గురించి చెప్పేవాడు లేడు నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తయారు కావలసినది పిల్లలు తయారు కావాలి వాళ్ళ మనస్సుల్లో సంస్కార బలం ఏర్పడింది అనుకోండి మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది లోభగుణం చేత రాదు ఈ దేశానికి పేరు దేనికో తెలుసా అండి చాగనిరతికే అవసరమైతే తొడలో మాంసం కోసి ఇలా పెట్టేయడం ఉందే అందులో ఉంది ఈ దేశానికి పేరు ఆడది మగవాడు చావో రేవో ఒక్కసారి తాలికడితే ఇంకా జీవితం అంతా వాళ్ళతోనే అందులో ఉంది ఈ జాతికి పేరు తప్ప ఇవాళ పదకొండింటికి పెళ్లి చేసుకుని రాత్రి ఒంటి గంటకి డైవర్స్ అండం ఈ జాతి సంస్కృతి కాదు దాన్ని చూసి ముక్కున వేలేసుకుని తెల్లబోతారు దాన్ని నాశనం చేస్తున్నారు ఇవాళ ఆ సంస్కృతిని కనుక నేను ఎందుకు ఇంత ఆర్తితో ఈ మాట విజ్ఞాపన చేశానంటే భగవానుడు బలరాముడినంత స్తోత్రం చేయడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి ఎప్పటికీ నీవు స్తోత్రము చెయ్యవలసి వస్తే భగవంతుడితో సమానంగా స్తోత్రం ఎవరిని చేస్తావో తెలుసా ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి పది మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడు ఎవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజ కృష్ణుడు చెప్పాడు ఆ మాట నువ్వెవరివి కాదని చెప్పడానికి చేసి తీరాల పని లేకపోతే ఇంకొకరికి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చెప్పకపోతే గాంధీ గురించి చెప్తే సమాజంలో ఉన్నవాడిని ఒకడిని పొగడడం గాంధీని పొగడ్డం అని నువ్వు పొగడ్డం మానేస్తే ఉత్తరతరాలు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని పుణికి పుచ్చుకుంటాయి అలా పొగడ్డంలో నీకు స్వార్థం ఉంటే తప్పు కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చూపించేటటువంటి పవిత్ర హృదయంతో నువ్వు చెప్పడంలో దాని ఎంత దోషం లేదు అలా చెప్పి తీరాలి స్తోత్రం చెయ్యాలి అందుకే కృష్ణ భగవానుడు బలరాముడిని స్తోత్రం చేశాడు నీకు భాగవతం చదివితే అర్థం అవుతుందని గొప్పతనం ఏమిటావు మహాపురుషుల్ని సేవిస్తే మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది పది మంది కోసం బ్రతకడం అలవాటవుతుందని గాడిదేం చేసింది తాటిపండు తినదు వాసన తెలియదు వేరొకరిని తినదివ్వదు తాను ఏం చేస్తాడు తాను తినడు వేరొకరికి పెట్టాడు వాసన కూడా తెలియదు గాడిద తన మీద నాని పాల్కి అంటాడు ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది అంటే కొన్ని కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణములను మోసేటటువంటి గాడిదకి తాని విలువైన విషయాలు మోస్తున్నానని తెలియదు అలా ఇంత గొప్ప సంస్కృతికి మనం వారసులమని మనకి తెలియదు ఇది పోవాలంటే ఎలా పోవాలి మహాత్ముల యొక్క పాదములు పట్టుకుంటే అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే ఒక మాట మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెడితే ఒరే ఈ అంకుల్ రా ఇంత గొప్ప పని చేశారు అని నువ్వు వారిని పరిచయం చేసి వారి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకొని ఆయన్ని పిలు ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్గా పిలిచి అటువంటి మహాత్ముడితో ఒక ప్రసంగం చేయించు ఆయన అనుభవం ఏమిటో ఆయన ఏం చేశారో ఎక్కడెక్కడికి వెళ్ళారో ఎంతెంత సర్వీస్ చేశారో పిల్లలకి చెప్పించు ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఒక్కటే భవన్స్ ప్రకాశం ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎంబీఏ చదవండి ఐఆర్పిఎం చదవండి డిపిఎం చదవండి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ కన్ఫర్ చేయరు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ పాస్ అవ్వాలి భారతదేశపు సాంస్కృతిక వారసత్వము అన్న పేపర్ పాస్ అవ్వాలి పాస్ అయితేనే కంపల్సరీ పేపరు తీసుకొచ్చి క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ చేస్తారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నాకు ఆ విషయం అంటే గుర్తొచ్చింది నేను భవన్స్ కాలేజెస్లో విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో వాకాటి పాండురంగారావు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డెప్యూటీ డైరెక్టర్ చేసేవారు పబ్లిక్ రిలేషన్స్ వారికి మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్కి వారు గెస్ట్ ప్రొఫెసర్గా వచ్చి స్పీచెస్ ఇస్తుండేవారు వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక కార్ ఇచ్చింది అఫీషియల్గా వాడుకోమని ఆయన నోట్ రాశారు రిఫ్యూజ్ చేస్తూ కార్ని ఏమైనా రాశారో తెలుసా అండి ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అర్లీయర్ ఇన్ మై హౌస్ ఐ కెన్ వాకప్ టు ఆఫీస్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ ఐ హవ్ నో రైట్ టు త్రో స్మోక్ అండ్ మై ఫెలో సిటిజన్ టు ట్రావెల్ ఇన్ ఏ కార్ బై ట్రావెలింగ్ ఇన్ ఏ కార్ సో ఐ హంబ్లీ రిఫ్యూజ్ ఇట్ ఐ విష్ టు కంటిన్యూ ది సేమ్ సిస్టమ్ ఆఫ్ వాకింగ్ అండ్ రీచింగ్ ది ఆఫీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్ర్మన్ తీ ఒక్క మనిషి డిప్యూటీ డైరెక్టర్ అయినంత మాత్రం చేత ఆఫీస్కి చేరడానికి కారులో కూర్చుని నాతో పుట్టినటువంటి కొంతమంది భారతీయుల యొక్క ముఖాల మీద పొగ చిమ్మి ఆఫీస్కి రావలసిన అవసరం నాకు లేదు ఒక ఇరవై నిమిషాల్లో నా క్వార్టర్ నుంచి నడిచి నేను ఆఫీస్కి రాగలను నాకు కారక్కర్లేదు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ఆశించారు ఆయన ప్రయత్నపూర్వకంగా డెప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్ వదిలిపెట్టి ఆయన నాకు ఇప్పటికీ గుర్తు బాగా బుక్ సెంటర్ మేడ మీద సమావేశం జరిగితే ఆయన ప్రసంగంలో అన్నారు నేను కడుపులో చల్ల కదలకుండా చేయగలిగిన ఉద్యోగం నుంచి కడుపులో చేయి పెట్టి తిప్పి చేయించుకునే ఉద్యోగానికి వెడుతున్నాను కానీ నా కలం పది మందికి ఉపయోగపడాలని వెడుతున్నానని న్యూస్ టైమ్ ఎడిటర్గా వెళ్ళారు ఆయన అసలు ఈ లీల గురించి మాట్లాడవలసి వస్తే నాకు అనిపిస్తుంది అదొక స్నాతకోపన్యాసం అంత గొప్ప లీల సరే ఇంకా నేను నా ఆ విషయాన్ని అడుచుకుంటాను నేను ఇంకా దాని గురించి మాట్లాడను కాబట్టి అది ఎంత గొప్ప లీలో పెద్దలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మన పిల్లలకి ఈ విషయాలు అందాలి మనం ఇవాళ భాగవతం అంటే అవుట్డేటెడ్ అంటున్నాం భాగవతం ఎందుకండి అంటున్నాం మనం కాదు రెండు పద్యాలలో ఎన్ని మహత్తరమైన విషయాలు ఉన్నాయో పిల్లల్ని కూర్చోపెట్టుకుని నిజంగా తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు ఎటువంటి స్థితికి పెడతారో ఒకటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాసేవాడు అందులో ఆయన మాట అంటారు ఈ దేశానికి రెండే పెద్ద పెద్ద బరువులు ఎవరో తెలుసా ఒకటి తన భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పినవాడు అమ్మకి భార్యకి ఏమని థ్యాంక్స్ చెప్తావు నువ్వు ఆఖరి ఊపిరి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్న వాళ్ళ యొక్క రుణం నువ్వు తీర్చుకోలేవు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కుదరదు వాళ్ళకి మనసులో కృతజ్ఞతతో ఉండడమే రెండవది నాన్నగారు నాన్నగారు ఇంద్రధనస్సు అంటే ఏంటంటే అంత బాగుంది ఆకాశంలో అంటే ఇంద్రధనస్సుని గురించి రెండు మాటలు కొడుక్కి చెప్పకుండా సినిమా టికెట్ కోసం పరిగెత్తిన తండ్రి ఈ జాతికి బరువు అంటే ఆయన ఏం సింబలైజ్ చేశారో తెలుసా అండి ఒక్కనాడు కూడా కొడుకుని కూర్చోబెట్టుకున్న పోతన గారి గురించో ఒక గొప్ప పర్సనాలిటీ గురించో తాను మాట్లాడక తాను చదవక తాను చెప్పక ఎప్పుడు లోభగుణం గురించి చెప్పిన తండ్రి వాడే ఈ జాతిని పాడు చేస్తున్న చీడ పురుగు అని దిక్సూచి వ్యాసాలను ఆంధ్రప్రభకి రాసేవారు ఆ రోజుల్లో ఆయన మహానుభావుడు మళ్ళీ అందులోకే వచ్చేస్తున్నాను ఈశ్వర ఆనంద్ ఇందులోంచి బయటికి తీ కాబట్టి ఈ లీల పూర్తి చేశారు స్వామి అయిపోయిందండి ఇంకక్కడికి తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం ఈ లీల చేసేటప్పుడు ఒకనొకనాడు కృష్ణ భగవానుడు ఆ బలరాముడితోటి ఆ పిల్లలతోటి కలిసి ఆనాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు అది కాళిందిమొడుగు అంటారు యమునా నదిలో అంతర్భాగం ఆ కాళింది మడుగుకెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు తాగగానే వాళ్ళందరూ మరణించారు ఆవులు దూడలు ఎద్దులు అన్నీ మరణించాయి వెంటనే పరమాత్మ తన కరుణా దృష్టితో చూశాడు దీని వెనక తనకు ఒక రహస్యం ఉంటుంది మీరు నన్ను లాజిక్ కోసం ఒక క్వశ్చన్ వేయచ్చు ఆవుల్ని దూడల్ని చచ్చిపోయిన తర్వాత బ్రతికించగలిగిన వాడికి ఆ నీరు విషంతో కూడినవి తాగవద్దు అని ఓ నాలుగు మినరల్ బాటిల్స్ సృష్టించడం చేతకాదా చచ్చిపోయిన తర్వాత బతికించడం ఎందుకండి ఈ పని చేసే కన్నా ఈ పని చేయడం తేలిక కదా మనం ఎప్పుడు తేలిక ఆలోచిస్తాం ఇందులో వెళితే తొందరగా వెళ్ళిపోవచ్చు అండి హైదరాబాద్ మిడిల్ బెర్త్లో బా పడుకుంటే బాగుంటుందా లోయర్ బెర్త్లో పడుకుంటే బాగుంటుందా మనకెప్పుడు శరీర తాదాత్మ్యత షార్ట్ కట్లు మనకు అలవాటు కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తాం ఆలోచించకపోతే ఈ లీల బాగా అర్థం కాదు కూడా కాబట్టి మీకు వచ్చే అనుమానం నేనే చెప్పేస్తుంటాను ప్రశ్నగా ముందు కాబట్టి పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన దృష్టిని ప్రసరించారు ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు లేచిన తరువాత ఎంతో సంతోషించారు అడిగాడు కృష్ణుడు ఏమిట్రా నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడ బుడ బుడబుడ బుడగలు వస్తుంటాయి అందులోంచి అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి ఆ నీళ్లు ఆ నీటి మించి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి ఆ కాళింది మడుగులో దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ నూరు తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచ ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని ఉంటుంది దానికి అనేక మంది భార్యలు అనేక మంది బిడ్డలు అది ప్రాణులను పట్టుకుంటుంది హింసిస్తుంటే తింటూ ఉంటుంది తన విషాన్నంతటిని నీళ్లలో వదులుతుంటుంది కాబట్టి ఆ నీట్ నీరంతా కూడా విషపూరితమైంది పొల్యూషన్ని ఈశ్వరుడు ఒప్పుకోలేదు అప్పుడే చెప్పేశాడు ఈశ్వరుడు పొల్యూషన్ గురించి ఇవాళ మనం మాట్లాడతాం వాటర్ పొల్యూషన్కి ఎంత పెద్ద శిక్ష వేశాడో పరమాత్మ మీరు కాళీ చూడాలి కాబట్టి పాము అందులో పడుకుని ఆ నీటిని విషపూరితములు చేసినది చేస్తే వెంటనే కృష్ణుడు అనుకున్నట్ట సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అన్నాడు కటిచేలంబు బిగించి పించమున చక్కం బంధించి దోస్తట సంస్పాటనం ఆచరించి చరణద్వందంబు గీలించి తత్పుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల గారి మాటలు నిజంగా ఆయన ఘంటం ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఆయన ఇక్కడ చూస్తుంటే ఆ ఘంటం వెళ్ళిపోయింది అలాగా ఇక్కడ చూస్తున్నారు ఘంటం నడిచిపోయింది అంతే అందుకే ఆయన మాటలుతుండే కటిచేలంబు బిగించి ఆ కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా ఒకసారి బిగించి పింఛముల చక్కం కొప్పు బంధించి అప్పుడు కూడా నెలకి వదిలిపెట్టాడు ఆ పింఛను నెమలీక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్టే పించమున్న చక్కం బంధించి దోస్తట సంస్పాటనమాచరించి దూకేవాళ్ళు ఒక గమ్మత్తైన చేస్తారు గభాను దూకేరు ఢామని ఆత్మహత్య చేసుకునే వాళ్ళేగా ఒక్కసారి ఇలా ముందుకి వెనక్కి ఒక్కసారి ఊగి ఇలా భుజాలు అవి కొట్టుకుని ఒక్కసారి ఎంత లోతుంటుంది ఎంతవరకు పెడతాం మానసికంగా ఊహ చేస్తారు దోస్తట సంస్పాటనమాచరించి చరణద్వందంబు గీలించి ఆ పాదాలు రెండు పెట్టి ఇలా ఇలా ఒక్కసారి అలా ఒకసారి ఊగేటాకాగ్రము మీద నుండి విరికెన్ గోపాల సింహంబు తటముల్మ్రోయ హ్రదంబులో గునూనబుగన్ అక్కడే ఉంది ఒక కడిమి చెట్టు కడిమి చెట్టు అమ్మవారికి మహాప్రీతి కడిమి చెట్టుకి ఆకాశంలో మేఘం వస్తే పూలు పూస్తుంది దానికి అంతిష్టము లోకం శుభంగా ఉండాలని అంటే ఈశ్వరుడు ఇవాళ లోకానికి శుభం చేస్తున్నాడు కడిమి చెట్టు ఎక్కాడు ఆ చెట్టు అనుకుందిట ఇవాళ్ళతో నా జన్మ ధన్యమైపోయింది ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదనుకుందిట ఎందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలే నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుక్కి కూడా కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది కాబట్టి ఆ చెట్టు మీద నుంచి తత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకారట ఆ నీళ్లలోకి గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్ ఈయన నీళ్లల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది ఇంతలో నీళ్లలోంచి బుడ 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 బడ బడ చప్పుడు వచ్చింది అంటే ఎవరో చూశాడు అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికి ఉన్నది అని చూశాడు ఎవరు వాడు వేరొకడు కాడు సాక్షాత్తు కాళీయుడే నూట ఒక్క పడగలు విప్పి అందులో ఇలా తేల్తూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడిని చూశాడు ఎంత ధైర్యం రాయి పిల్లడికి నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పారు తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు బలరాముడు రాలేదు ఆ రోజున ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది ఉల్కలు పడుతున్నాయి చీకటి ఆవరించింది దుర్నిమిత్తములు కనపడుతున్నాయి ఏం జరిగిందో అని భయపడుతున్నారు ఈలోగా కృష్ణుడు కనపడటం లేదా నీటిలో దూకాడు అన్నారు ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు గోపకులు యశోద నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు ఆ కాళింది మడుగులో పావు చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు నా గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే కనపడదానని లేకపోతే ఎందుకు అని కాబట్టి అలా ఆర్తి ఉన్నదా లేదా చూస్తున్నాడు అంటే ఇక్కడ పోతన గారండి భక్తి అంటే ఏమిటో నిర్వచనం చేశారు ఎంత గొప్ప మాట అంటారో చూడండి ఆ గోపకాంతలందరూ అందరూ వచ్చారు వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు ఎదురు వచ్చిన జాల ఎదురుగా దెంతువు ఎదురు వచ్చిన నీడేల రావు చూచిన కృపతో చుందువు నీవు చూచిన కనువిప్పి చూడవేల డాసిన నరలేక డాయంగతువు డాసిన నీటికి డాయ విచటోయని చెలరేగి పలుకు దివి ఏమి ఇది ఏమి సీరిన నిరుగకుంట తలపు సేయునంత తలపోయుచువు తలపుసే నేడు తలపవకట అనుచుభక్తి వివసలాడి కైవడి వ్రేతల నాడి వివసలైరి వాళ్ళు భక్తికి ఒక నిర్వచనం చెప్తున్నారు కృష్ణ మేము ఎప్పుడైనా నీ వేపు రెండు అడుగులు వేస్తే నువ్వు మా వేపు రెండు వందల అడుగులు వేసేవాడివి భగవంతుడి వేపుకి మీరు ఒక అడుగు వేయడం నేర్చుకుంటే భగవంతుడు వందడుగులు మీ వేపుకి వేస్తాడు ఈశ్వర ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓ అని పలికేవాడివి ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగలించుకునేవాడివి భగవంతుని ఎందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు అనుచూ భక్తి వివసలాడి కైవడి ఇక్కడుంది ఆ పద్యంలో ఉన్న కీలకం అంతా భక్తి వలన భక్తి యొక్క స్వరూపమేమిటో ఆవిష్కరిస్తున్న వారై కృష్ణుడి గురించి అలమటించారు ఎంత గొప్ప మాట అన్నారో చూడండి వాళ్ళు పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచకుర్ర నిమ్మి కలిగి నీవుండిన ఉండిన మము రక్షింతువు నిన్నున్న రక్షింప మేము నేరము తండ్రి ఈ మాట సాధారణంగా ఎవరంటారండి తండ్రి అనలేడు ఈ మాట తల్లి అంటుంది పిల్లాడికి నూట నాలుగు జ్వరం వచ్చిందనుకోండి పది రోజులు అయిపోయింది అనుకోండి ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గట్లేదనుకోండి తగ్గకపోతే తండ్రి ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి అంటాడు బెంగ పెట్టుకుంటాడు తల్లి ఉత్తర క్షణం ఒక మాట అంటుంది ఒరే నాన్న నువ్వు చచ్చిపోతే అని నోటితోందవు నీకేదైనా అయితే నేను బ్రతికుండి ఎందుకురా ప్రయోజనం నా ఆయుర్దాయం నాన్న నువ్వు పోషేసుకుని బ్రతకరా నువ్వు లేకుండా నేను ఎందుకురా మా అనులా బ్రతకడం నాకు అక్కర్లేదు నువ్వు తిరుగు అనుభవించవలసిన వాడివి నువ్వు నువ్వు తిరుగుతుంటే నా ఆయుర్దాయం అపరిపూర్ణంగా మధ్యలో అయిపోయినా నాకు బాధ లేదంటుంది అదే మాట గోపకాంతాలు అంటున్నారు పన్నగము మమ్ముకరవక నిన్నేటికి కర్రచ కుర్ర నిమ్మి కలిగిన నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి ఈశ్వరుణ్ణి ఇలాగే అన్నారు వాళ్ళకి తెలియక్కర్లేదు ఈశ్వరుణ్ణి అయ్యా ఆ పాము నిన్ను కరిచింది అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ గొడవలేకపోని మేము చచ్చిపోయినా ఎందుకని మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేవు మాకు చేత కాదు మేమేం చేస్తాం అయిపోతాం మా బతుకులు పరికిరాని అయిపోతాయి కృష్ణ నిన్నెందుకు కరిచింది ఆ పాము మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి పెడతాం అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం మేము ఆ పావు చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాడు దూకేస్తూ ఉండడం ఏమిటి కృష్ణుడు చూశాడు యశోద వెనక గోపకాంతాలందరూ దూకేస్తున్నారు గోపాల బాలు దూకేస్తున్నారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఊరుకొని ఊరుకొని ఊరుకోని అడ్డుపెట్టిన వాళ్ళు లేడు అలా అడ్డుపెట్టిన వాళ్ళు ఎవరో మీరు రేపు చూద్దరు కానీ ఇవాళ అలా అడ్డుపెట్టే వాళ్ళు ఉండరు వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు నేను దక్కాలి వీళ్ళకి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పావు మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి శోష ఎక్కడ తెలుస్తుందండి శరీరమునకు శరీరమునకొచ్చిన శోష తలకి తెలుస్తుంది ఇలా పడగలు వాల్చింది చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దేడ ఆ పడగల మీద గుద్దేటప్పటికీ దాన్ని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసింది నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయింది అడిపోగానే చూశాట కృష్ణుడు ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు యమునా వీచి మృదంగలు మోయం తీరగోపౌఘర్షమోధనితంబు గేయముగ జి తవ్యాళి భోగరంగ తరంగ తలంబు పటుకతిన్ గంజాక్షు నిర్మర్ధనక్షము హృజ్జద్భుత పరగ దివ్యశ్రేణి చూచెంది ఆ తోక పట్టుకొని ఎగిరి పడగల మీదకెక్కాట ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు ఆ తొక్కిన పడగ కిందకెళ్ళేది ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు మనులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాడియుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల అయింది గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి బిగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేము ఈ మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు వాటి కూతలు ఆయన పక్కన పక్క వాయిద్యాలు అయ్యాయి ప్రేక్షకులుగా ఆ క ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు ఏమీ ఆశ్చర్యమని పెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులం ప్రసభాటోపము జూప పాప పణ భృచ్చటా తగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులం చోణితం బెసగన్ దంస్త్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ ఆయన ఆ పడగల మీదకెక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి ఆ లోపల ఉన్నటువంటి మణులు చల్లా చెదరైపోయాయి దాని నోట్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతుంది నీరంతా అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తెట్టు కింద కట్టి ఉంది పావులోంచి వచ్చినటువంటి నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు ఉన్నారు చాలామంది వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని భగవంతుణ్ణి రక్షణ వేడడం అంటే ఎలా ఉంటుందో కాళీయమర్దనం నేర్పుతుంది మనకి తమ చంటి పిల్లల్ని తీసుకొని ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు చిక్కుముడులు పడి చల్లా చెదరైపోతుండగా కొప్పుముడులు వీడిపోగా పూలు పెట్టుకున్నటువంటి పుష్పములు రాలిపోతుంటే ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున వచ్చి ఆ చంటి పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పడుకోపెట్టి వాళ్ళు అన్నారు క్రూరాత్ముల దండింపను దారుణిపై అవతరించి దన దనరెడ్డి నీకి క్రూరాత్ముని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణ ఢ్యా వాళ్ళు ఎంత సత్యం పలికారో చూడండి ఈశ్వర నువ్వు అంతటా నిండి ఉన్నవాడవు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మవి వాళ్ళ కృష్ణ భగవానుడిగా అవతరించావు నువ్వు ఎందుకు వస్తావు అవతారం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం దుష్టులైనటువంటి వారిని దండించడానికి అవతారాన్ని స్వీకరిస్తావు దుష్టులైన వారిని దండించడానికి వచ్చినటువంటి అవతారం దుష్టుడైనటువంటి మా భర్తని దండించకుండా ఎందుకుంటుంది కాబట్టి దండిస్తావు కాబట్టి నువ్వు చేసిన పని తప్పని కానీ మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నావని కానీ ఆయన తలల మీద నువ్వు తొక్కేస్తున్నావని కానీ మేము ఒక్క మాటన కానీ ఒక్క మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఎట్టి తపంబు చేసనుకో ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు పల్కెనుక ఈ పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములైన చూడగరాని ఈ అహి ఫణీంద్రు తలలపైకెక్కి నటించదవి ఫణీంద్రుపై ఎంత ఆశ్చర్యమయ్యా తండ్రి ఎట్టి తపంబు చేశనుకో ఈ కాళీయుడు ఇత పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో ఎట్టి నిజంబు పల్కెనో ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో ఎట్టి సుకర్మముల చరించనో ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో ఎందుకని మున్నెట్టి మహాత్ములకునైనా మహాత్ములైనటువంటి వాళ్ళకి కూడా దర్శనం అవనటువంటి నీ పాద పద్మములు ఇవాళ నా భర్త యొక్క తలల మీద నాట్యం చేస్తున్నాయి నీ పాదముల యొక్క ధూళి చేత అలంకృతమయ్యాయి ఆ శిరస్సులన్నీ కాబట్టి ఇవాళ మా భర్త అంత పుణ్యాత్ముడు ఇంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు నువ్వు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు